మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలి. మంగళగిరి పోలీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు జోగి రమేష్ హాజరై గైర్హాజరు కావడంతో నేడు విచారణకు రావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలి అని నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న విచారణకు జోగి రమేష్ గైర్హాజరు కావడంతో నేడు విచారణకు రావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ చంద్రిక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ను ఈ రోజు మరోసారి విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఒకసారి విచారణకు హాజరైన జోగి రమేష్ నిన్న మరొకసారి విచారణకు వచ్చి తన వద్ద ఉన్న ఫోన్ సిమ్ ని పోలీసులకు అందజేయాలని సూచించిన నేపథ్యంలో అతను నిన్న గైర్హాజరై తన న్యాయవాదులను పంపించి నిందితుల నుంచి ఫోన్ గాని సిమ్ గాని తీసుకునే రైటు పోలీసులకు లేదు అని ఒక స్టేట్మెంట్ మంగళగిరి పోలీసులకు ఇచ్చి వెళ్ళటం జరిగింది. అయితే నిన్న విచారణకు గైర్హాజరైన జోగి రమేష్ ని మరలా ఈ రోజు సాయంత్రం విచారణకు రావాలంటూ కూడా మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా వస్తాడా రాడా అనేది కూడా ఒక రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ ని పిలిపించి అతను కాల్ డేటా కానీ అతను సెల్ కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలి, అవసరమైతే అతను ఫోన్ స్విచ్ చేయాలనే ఆలోచన నేపథ్యంలో విచారణ కనుక వస్తే తన ఫోన్ తన సిమ్ పోలీసులు తీసుకుంటారు. తను ఫోన్ కనుక పోలీసులు దొరికితే చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన రోజు ఎవరెవరు అతనితో మాట్లాడారు, ఎవరికి అతను టచ్లో ఉన్నాడు అనేది పూర్తి స్థాయిలో సమాచారం మొత్తం బయటకు లీక్ అవుతున్న భయంతో కూడా జోగి రమేష్ నిన్న గైర్హాజరై ఒక కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఆ తీర్పుని నిన్న మంగళగిరి పోలీసులకి వాళ్ళ లాయర్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ రావాల్సిందే అని పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో వస్తారా రారా అనేది ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. సాంబశివరావు.